నా మాట అబద్ధమని నేను చేసింది మోసమని అనుకుంటున్నారు కదా కనీసం నా చావు చూసైనా నేను మారడని నేను చెప్పేది నిజమని నమ్మండి అంటే శివయ్య సునంత కలిసి నన్ను మోసం చేశారు నన్ను చంపడానికి కూడా ప్రయత్నించారు అందుకే పని నుండి తప్పించుకొని మీ దగ్గరికి వచ్చాను నిన్ను నమ్మకూడదే నిన్ను సంపకుండా వదిలేసి ఆ శివయ్య వాళ్ళు తప్పు చేసినారేమో ఆ తప్పు నేను చేయను సంపేస్తాను ఏం నిలంబరి సిరి సంజల బాధ కారణమైన దాని కాపాడడానికి ఎందుకు ప్రయత్నిస్తా ఉండావ్ మనలో ఒక మనిషిగా తిరిగి మన చెడే కోరుకున్న దానికి ఈ భూమి మీద బతికే అర్హత లేదు చావే చావు కొట్టింద్రాణి వదిలే ఎందుకు వదిలేయాల మనల్ని నమ్మించి మోసం చేసిన దీన్ని చంపకుండా ఎందుకు అడ్డుపడతా ఉండావు నీలాంబరి మోసం గురించి నువ్వు మాట్లాడొద్దు ఇంద్రాణి ఏంది నీలాంబరి నువ్వు మాట్లాడేది నమ్మించి మోసం చేయడం మాట దాచి మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు ఏం మాట్లాడతా ఉండావు నీలాంబరి నిజం ఉన్నట్టుండి తమ్ముడి మీద ప్రేమ పుట్టి రాఖీ కట్టాలని చెప్పి ఓ అక్క ఓ అన్న నాకు చెప్పకుండా అమ్మను తీసుకెళ్ళి తమ్ముడు తప్పించుకోనికి చేసిన సాయం నా దృష్టిలో నమ్మక ద్రోహమే మీరు చేసిన పని వల్ల సిరి సంజయ్లు దొరకడంలో ఉపయోగపడే ఒకే ఒక్క అవకాశం నాశనమైంది అదంతా మేము కావాలని చేసింది కాదని ఉదయం నుండి మొత్తుకుంటా ఉండాను తెలియక జరిగినాదో తెలిసి జరిగినాదో జరగాల్సిన మోసం జరిగిపోయి ఉంటుంది అంటే ఇప్పుడు సింధు మేము ఒకటేనా బావ మీద స్వార్థంతో అది ఇన్నాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేసుంటుంది తమ్ముడి మీద పేగుబంధంతో నువ్వు ఆలోచించకుండా అడిగేసుంటావు ఆ అవకాశాన్ని మీ అమ్మ అందిపుచ్చుకొని మీ తమ్ముడిని తప్పించుండాది ఇద్దరిది ప్రేమే అంటున్నాను చూడు నీలాంబరి సిరి సంజయ్ల క్షేమం నీకెంత ముఖ్యమో మాకు అంతే ముఖ్యం కానీ ఆనాడు కన్న తల్లి కన్నీరు నా కళ్ళు గప్పేసినది తోడబుట్టినవాడి మమకారం నన్ను బలహీనం చేసినది అంతేగాని శివయ్య తప్పించుకోవడానికి సాయం చేసే ప్రేమ స్వార్థం నాలో లేవు ఇన్ని గొడవలకు కారణమైన శివయ్యను కొట్టుకుంటూ తెచ్చి ఒక మూలను కట్టిపడేస్తే గాని మనకు అన్న వదిన విషయం తెలుస్తుంది వద్దు ఆ ఆలోచనే వద్దు మనం వాడిని తీసుకురావడం తండ్రి కోసం వాడి కొడుకు మనల్ని మనం వాళ్ళని బెదిరించడం ఇదే కదా అయిపోతా ఉంటది శివయ్య మన శత్రువే
కానీ సిరి సంజయ్లు మనకు ముఖ్యం. వాళ్ళని క్షేమంగా ఇంటికి తీసుకురావడం మన లక్ష్యం. వాళ్ళని ఎట్టా తీసుకురావాలని మనం ఆలోచన చేయాలా? చేసిన తప్పుకి క్షమాపణ అడిగి మళ్ళీ తప్పు చేయలేం కదా. ఇట్టంటి పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుంటాను నీలాంబరి. నాగరెడ్డి, డాక్టర్ ఫోన్ చేయి. ఏమైంది నాన్న? నాకేం కాలేదురా సిరికి చెకప్ చేయించడానికి. నాన్న, సిరిని కిడ్నాప్ చేసింది పగ సాధించడానిక, డెలివరీ చేసి పంపించడానిక. తన హెల్త్ గురించి మనకెందుకు నాన్న? అది మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డరా, మన ఇంటి బిడ్డ. దాని కడుపులో పెరుగుతున్న పగోడి బిడ్డ, దాని మొగుడు మాత్రమే మన శత్రువులరా. ఆళ్ల మీదే మన పగ, మన ప్రతీకారం. రక్త సంబంధం అనే మమకారం గుండెల్లో ఉంచుకుని ఎందుకు పగ ప్రతీకారం అంటూ రక్తపాతం సృష్టిస్తున్నావు? సిరక్క మన ఇంటి బిడ్డ అన్నావు. ఎవరైనా ఇంటి బిడ్డ బతుకులు ఆనందం చూస్తారు గాని సొంత వాళ్ళని బాధ పెట్టి రాక్షస ఆనందాన్ని పొందరు నాన్న. శివానే, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. మీరేం చేస్తున్నారో తెలియనంత చిన్నపిల్లనేం కాదు నేను. పాపం సిరక్క తన జీవితాన్ని త్యాగం చేసి మన రెండు కుటుంబాల్ని కలపడానికి ప్రయత్నిస్తుంటే మీరు మీ మూర్ఖత్వంతో పగ పగ అంటూ సిరక్కును సంజయ్ బాబును ఎత్తుకు రావడం మీరు చేసిన మొదటి తప్పు. అక్క బావల ప్రేమకు ప్రతిరూపంగా పెరుగుతున్న పసిగుడ్డును కళ్ళు కూడా తెరవక ముందే నులిమేయాలనుకోవడం రెండో తప్పు. ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా హింసించడం మూడో తప్పు. ఇన్ని తప్పులు చేస్తున్నందుకు మనందరం సిగ్గుపడాలి. ఇతరులను బాధ పెట్టి ఆనందంగా ఉండడం రాక్షసత్వం అనిపించుకుంటుంది. నా బంగారు తల్లి, నువ్వు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నావు, పెద్ద పెద్ద మాటలు చెప్తుండావు. నీలాగా నేను చదువుకోలేదు, నువ్వు చెప్పేవేమీ నాకు అర్థం కావు. నాకు తెలిసిందల్లా పగ పగోళ్ళను చంపడం. పగోదలేస్తే రేపు సచ్చినాక పైన మా నాయన నన్ను చంపిన పగోళ్ళను చంపకుండా వచ్చినావు, నువ్వే మగోనిరా తూ అంటాడు. పగలో పుట్టినోళ్ళం, పగతోనే బతకాలా, పగతోనే సావాలా? పగ కోసం ఆయన వాళ్ళు కూడా చంపుతారా? శత్రువుని బంధించినట్టు మీ అత్త, మీ పెద్దనాన్న, మీ నాన్నను బంధించినారు. బువ్వా నీళ్లు కూడా ఇయ్యకుండా సిరి సంజయ్ల గురించి చెప్పమని తమ్ముడని కూడా చూడకుండా సావ కొట్టినారు. అయిన వాళ్ళని ఆళ్ళకే లేనప్పుడు మీ నాన్నకు అన్నకు మాత్రం ఎందుకుండాలా? అది కాదు నానమ్మ. శివానే, నేను లోపలికి వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళో వెళ్ళో. Thank you.
మనం వాడిని తీసుకురావడం, తండ్రి కోసం వాడి కొడుకు మనల్ని మనం వాళ్ళని బెదిరించడం, ఇదే కదా అయిపోతా ఉండాలి. అందరికీ అన్నవదినలంటే ప్రాణం. వాళ్ళను కాపాడడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో చిన్న పొరపాటు జరిగితే ఒకరినొకరు అపార్థం చేసుకుంటున్నారు, బాధపడుతున్నారు. దీనికంతటికీ కారణం అన్నవదినలు లేకపోవడమే. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ శివాని ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. ఎస్, శివానికి ఫోన్ చేయాలి. శివాని, అన్నవదినలు ఎక్కడున్నారో చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వు చాలు. ఎక్కడున్నా ఎవరు అడ్డొచ్చినా ఒక్కొక్కరిని నరుక్కుంటూ వెళ్ళి తీసుకొస్తాను. అది ఇది ఆవేశంతో చేసే పని కాదు, ఆలోచించి చేయాల్సిందే. ఒక పక్క అన్నవదినల్ని బంధించుంచారు, ఇంకో పక్క ఇంట్లో అంతా బాధపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఆలోచిస్తూ కూర్చోవడానికి నేను చేయవలేని వాణ్ణి కాదో. ఆవేశంతో ఉరకలెత్తుతున్న కుర్రాన్ని నన్నాపక శివాని. ఆవేశంతో నువ్వు ఏ పని చేసినా అక్క భావల్ని కనుక్కోలేకపోవడమే కాదు, నువ్వు వాళ్ళ చేతికి చిక్కే ప్రమాదం ఉంది. అక్క బావ ఎక్కడున్నారో నాన్నకు అన్నకు తప్ప ఎవరికీ తెలియదు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాకు తెలియగానే నేనే నీకు ఫోన్ చేసి చెప్తాను, సరేనా? షిట్. నాకు చెప్పకుండా అమ్మను తీసుకెళ్లి తమ్ముడు తప్పించుకోనికి చేసిన సాయం నా దృష్టిలో నమ్మక ద్రోహమే. ఏందేంద్రమ్మా ఆలోచిస్తా ఉండవు? ఏం లేదన్నా. ఏమీ లేకుండా ఎందుకలా పరధ్యానంగా ఉన్నావు? ఏమీ లేదన్నా. నీలాంబర్ అన్న మాటలు గుర్తుకొస్తున్నా ఏంద్రమ్మా? నీలాంబర్ నిన్న అలా అనడం నా మనసు కష్టం కలిగింది ఇంద్రమ్మ. మనం మాత్రం ఏం చేశాం ఇంద్రమ్మ? ప్రేమతో శివయ్యను మార్చాలనుకోవటం తప్ప. అందుకేగా మనం వాడిని కలిసినది. వాడు మారి సిరి సంజయ్ను విడిచిపెడితే
ఈ చంపుకోటాలు నరుక్కోటాలు లేకుండా అందరూ హాయిగా ఉంటారనే కదా మనం కలిసినది. అట్లాంటి నిన్ను ఎట్ట అవమానించినది అనేసి మాటలు ఎట్ట అన్నది తలుచుకుంటేనే బాధేస్తా ఉండది. ఒకసారి సింధు నమ్మితేనే కదా సిరి సంజయ్లు దూరం అయినారు. సింధు చేసిన మోసం వల్లే కదా అందరం ఇట్ట బాధపడతా ఉన్నాం. అటువంటి సింధుని మళ్ళీ నమ్మి ఏడ మోసపోతారో అని చెప్పడానికి వెళ్తే మనల్ని అవమానించినది ఆ నీలాంబరే. అయినా మన పిచ్చి గాని ఎంతైనా వాళ్ళంతా ఒకటే ఇంద్రమ్మా. ఎప్పటికైనా వాళ్ళు వాళ్ళు ఒకటవుతారు గాని మనల్ని పరాయి వాళ్ళుగానే చూస్తారు. తప్పన్నా అట్ట మాట్లాడమాక. ఏదో ఆవేశంలో నీలాంబర్ అట్ట మాట్లాడుంటది గాని ఎన్నటికీ అట్టంటే ఆలోచన చేయదు. హలో హలో డాక్టర్ శ్రీమణి గారా అండి మాట్లాడేది? అవును, ఎవరమ్మా మీరు? నా పేరు శివాని అండి, నేను శివారెడ్డి గారి కూతుర్ని. అమ్మా, నేనే మీ ఇంటికి బయలుదేరుతున్నాను, వచ్చేస్తున్నాను, డాడీకి చెప్పు. డాక్టర్ గారు, మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏం చేయాలి చెప్పు. మీరు సిరి అనే అమ్మాయిని చెక్ చేయడానికి వెళ్తున్నారు కదా? అవును. ఆ ప్లేసు ఎవరికి తెలీదు, మీరు వెళ్లేటప్పుడు దారిలో కొన్ని గుర్తులు పెట్టి వెళ్ళాలి. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఆ చోటికి మీ నాన్న నన్ను చాలా సీక్రెట్ గా పంపిస్తారు. నేను ఈ పని చేశానని గాని మీ నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తారు. ప్లీజ్ డాక్టర్, ఈ సమయంలో మాకు సాయం చేసేవాళ్ళు మీరు తప్ప ఎవరూ లేరు. ఎవరికి తెలియని ప్లేస్ లో దాచిన మా అక్క బావను కాపాడడానికి నాకు వేరే ఆప్షన్ కనిపించట్లేదు. చూడమ్మా, మీ నాన్న గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. ఊర్లో ఇంతమంది డాక్టర్లున్నా నన్ను ఒక్కదాన్నే నమ్మి అక్కడికి పంపిస్తారు. నువ్వు అడిగిన సాయం కాదు కదా. నీతో ఇలా మాట్లాడుతున్నానని తెలిసినా మీ నాన్న నన్ను ప్రాణాలతో ఉండనివ్వడు, చంపేస్తాడు. ఐఎమ్ సారీ అమ్మా, దయచేసి నువ్వు కూడా నాకు కాల్ చేశానని ఎవ్వరికీ చెప్పొద్దు. చూడమ్మా, నువ్వెన్నిసార్లు చెప్పినా నేను నీకు సహాయం చేయలేను. వైద్యం నారాయణో హరి అన్నారు, ఒక డాక్టర్గా వైద్యం చేసి మనిషి ప్రాణం కాపాడే మీరు దేవుడితో సమానం. కానీ ఇప్పుడు మీరు చేయబోయే సాయం వలన ఇద్దరు ప్రాణాలని కాపాడిన వారవుతారు. మీ వాళ్ళ ప్రాణాల కోసం నా ప్రాణాలు రిస్క్ లో పెట్టుకోలేనమ్మా, దయచేసి నన్ను అర్థం చేసుకోమ్మా. నిత్యం పగలతో రగిలే రెండు కుటుంబాలను ప్రేమతో గెలవాలని మా అక్క బావ లైఫ్ రిస్క్ చేసి లవ్ చేసుకున్నారు, పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఆ పగలకే ఇప్పుడు బలై బందీలుగా ఉన్నారు. వాళ్ళకి సాయం చేయడానికి నేను నా ప్రాణాలను కూడా లెక్క చేయను. మీరు మాకు చేసే సహాయం రెండు ప్రాణాలు మాత్రమే కాదు, రెండు కుటుంబాల్లో ఆనందం నింపుతుంది. కొడుకు కూతురు ఎక్కడున్నారో తెలియక ప్రతిరోజు బాధపడుతున్న తల్లిదండ్రులకు కొండంత ధైర్యం ఇస్తుంది. డాక్టర్ గారు, ఇంకొక విషయం, మీరు చేయబోయే సాయం మనిద్దరి మధ్య ఉంటుంది. అక్కడ మా అక్క కడుపుతో ఉంది, ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. సాటి మనిషిగా సాయం చేయండి ప్లీజ్ డాక్టర్. కానీ మీ నాన్న, మా నాన్న నుండి మీకు ఎలాంటి ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. డాక్టర్,
ఆలోచించకండి. ఆపదలో ఉన్న మా అక్క బావ ప్రాణాల్ని కాపాడండి. సరే, కానీ ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఓకే డాక్టర్, ఎవరికి తెలియనివ్వను. నేనేం చేయాలో చెప్పండి. చాలా రిస్క్ చేస్తున్నారు, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. Thank you so much. ఏం తల్లి, టిఫిన్ చేయనన్నావంట? నాకు ఆకలిగా లేదు. నువ్వు వలక మాని టిఫిన్ చేయాలంటే నేనేం చేయాలో చెప్పు. ఒక్క నిమిషంలో చేస్తాను, నీకోసం ఏమైనా చేస్తాను. నిజంగా చేస్తావానన్నా? చెప్పు, చేస్తాను. ఆకాశాన్ని కిందకి దించమంటావా, సముద్రాన్ని గుప్పెట్లో పట్టమంటావా, చెప్పు. నాకు అవేమీ అక్కర్లేదు. మరి సిరి అక్కను, సంజయ్ బావను ఇంటికి పంపించేసాను.